అంటే రైతులు ఇప్పుడు 3 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు, ధర్నా కోసమైనా సరే రాజధాని అమరావతి ఉంచవచ్చు అనుకుంటున్నారా? అంటే 3 దిక్కులు ఉంటే 3 డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక దిక్కు ఏమంటే హైదరాబాద్ మాదిరిగా అక్కడే డెవలప్ అయితే మళ్ళీ అది విడగొట్టినప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు విడిపోవచ్చు, ఆ టైప్లో ఇబ్బంది పడవచ్చు అనమాట. అంటే 3 క్యాపిటల్స్ చేస్తామంటున్నారు కదా, ఒక క్యాపిటల్ కాకుండా 3 ప్రాంతాలను న్యాయం చేయొచ్చు. అది కాదు, డబ్బులు ప్రజెంట్ డబ్బులు లేవు కదా, అవి అక్కడ అది వైజాగ్ చేస్తే అక్కడ రోడ్లు కొంచెం డెవలప్ చేస్తే అక్కడ ఒక రాజధాని అయితే ఇక్కడ ఉన్నదాన్ని ఇలా డెవలప్ చేసుకోవచ్చు అని ఆయన భావిస్తున్నారు. ప్రజలు ఎలా తీసుకుంటున్నారని చూడాలి. ఒకటే విజయవాడ అమరావతి రాజధాని చేయాలని లేదు, 3 సార్లు పెట్టచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే అధికారంలోకి వచ్చినప్పుడు చేయలేదు, ఏం చేయలేదు. వాడు కూడా డబ్బులు తినేసి తినాలని చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు స్థలాలు కొనేసి అక్కడే మాకు అమరావతి కావాలంటే ఎవరు చేస్తారన్న? అమరావతి ఉంచుకోడండి. మాలాంటి పేదవాళ్ళని వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళనే లెక్క చేస్తారు. చంద్రబాబు నాయుడు ఆయనే కావాలనుకుంటున్నారు వాళ్ళు. మాకైతే ఎవరు వచ్చినా మంచిదే, కానీ జగన్ కూడా బాగా చేస్తున్నాడు. అమ్మఒడి బడికి డబ్బులు వేశాడు, ఆటోవాడికి 10,000 ఇచ్చాడు. జగన్ న్యాయం చేస్తాడండి, అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. ఎవరికి మోసం చేయను, నేను న్యాయం చేస్తాను, మా నాన్నగట్ట చేసి అట్టగా చేస్తాను అని చెబుతున్నాడు. మీ అభిప్రాయం ప్రకారం ఎట్లా అయితే బాగుంటుంది అండి? ఎట్లా అయితే బాగుంటుంది అంటే మరి 4 వైపు 3 వైపులా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను జనరల్గా. అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్న ఇబ్బంది ఏంటంటే వీళ్ళు మొత్తం ఇదంతా చేశారు కదా, ఆయన చేసి వెళ్ళిపోయాడు కాబట్టి మరి వాళ్ళకి ఇబ్బంది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బాధ వాళ్ళది. మాది రాజధాని పక్కనే ఉన్న మేడుకుంట మండలం అండి, తుళ్ళూరు పక్కనే ఉంటుంది. ఇప్పుడు మేడుకుంట మండలం కూడా అదే దాని కింద వస్తాయి మొత్తం కూడాను. మాకైతే రాజధాని అక్కడ ఉండటం వల్ల ఉపయోగం అంటే మాకు అంత అనిపించట్లేదు. ఏ గుంటూరు అదే విజయవాడ అదే హైవే అయ్యే రోడ్లు ఉన్నాయి. ఓకేనా, రాజధాని మార్చడం వల్ల మాకైతే నష్టం లేదు, అక్కడ ఉన్న పబ్లిక్కి నష్టం లేదు. అక్కడ ఉన్న రైతులు ఎప్పుడూ అమ్ముకున్నారు భూములు, ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము రాజధాని వాస్తులు, మేము కూడాను రాజధాని మేడుకుంటు పక్కనే మాది. రాజధాని నుంచి అసెంబ్లీ నుంచి గట్టి 20 కిలోమీటర్స్ కొట్టింది మా ఊరు. ఓకేనా, వాళ్ళని అడగారు మీరు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ పిల్లలు బాగుండారా, పక్కన పిల్లలు ఎవరు బాగుండకూడదా? ఆంధ్రప్రదేశ్ అందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అందరి పిల్లలు పిల్లలే. జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒకటే నాన్న. కడప పిల్లలు కాదు ఒకటే, విశాఖపట్నం సంబంధించిన పిల్లలు ఒకటే, మేమైనా ఒకటే. వాళ్ళకి సమగ్ర వృద్ధి చెందితేనే బాగుండేది. ఇప్పుడు ఒకప్పుడు చెన్నై వదులుకున్నాం, ఒక తర్వాత హైదరాబాద్ వదులుకున్నాం, ఇంకోసారి అమరావతిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా. రాజధాని మారితే ఇది ఎంత పెరిగితే ఉపయోగం ఏముంటుంది? రాజధాని ఎక్కడైనా అదే ఆర్డర్స్ ఉంటే అదే యువలు పాస్ అవుతాయి, అదే అసెంబ్లీ అదే సమావేశాలు అవుతాయి. ఏ మినిస్టర్ ఎక్కడ కూర్చున్నా ఒకే ఆర్డర్ ఇంటర్ కూర్చొని నన్ను నడిపించవచ్చు ఆంధ్రప్రదేశ్ని. 3 చోట్ల పెడితే 3 చోట్ల డెవలప్ అవ్వచ్చు, అదే మంచిది కదా. ఒకరికి ఉపయోగించింది వాళ్ళకి ఎందుకు, అందరికి ఉపయోగపడే వాటి మంచిది కదా. నా అభిప్రాయం అయితే 3 రాజధానులు బెస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే 1 రాజధానితో 1 డెవలప్ అయ్యింది, 3 రాజధానితో 3 డెవలప్ అయితే వైజాగ్ డెవలప్ అయితే ఒకటి, అమరావతి డెవలప్ అయితే కర్నూలు డెవలప్ అయింది, 3 డెవలప్ అవుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ 1 డెవలప్ అయింది. చుట్టుపక్కల చాలా ఉన్నాయి ఏరియాలు తెలంగాణలో, అవి డెవలప్ చాలా డెవలప్ అవ్వలేదు. అది ఏపీ అయితే 3 డెవలప్ అవుతాయి, అది నా అభిప్రాయం అండి. వైజాగ్లో చాలా వరకు మ్యాక్సిమం అన్ని చాలా వరకు కట్టే ఉన్నాయి ఆల్రెడీ. ఒక మెట్రో 4-5 బ్రిడ్జీలు పెడితే చాలు, సరిపోద్ది. వైజాగ్లో అయితే చాలా వరకు డెవలప్ అయ్యి ఉంది. ఇక్కడ పెట్టడానికి అమరావతి చాలా వరకు మొత్తం డెవలప్ చేయాలి, 100% డెవలప్ చేయాలి ఇక్కడ. 100% ఇది ఒకటే డెవలప్ అయ్యింది, తక్కిన డెవలప్ అవ్వవు కదా. నా అభిప్రాయం 3 రాజధానులు అయితే కరెక్ట్ అనిపిస్తుంది. 13 జిల్లాలు డెవలప్ అవుతాయి కదా, అన్ని ఒకసారి పెట్టి అంత తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు, అన్ని తీసుకువెళ్ళి మనం తీసుకొచ్చి అక్కడ పెడితే తర్వాత ఇబ్బంది పడాలి, తర్వాత రాయలసీమ అంటారు, తర్వాత వాళ్ళు కోనసీమ అంటారు, రకరకాల పోతాయి అన్నమాట. 3 రాజధానులే బెటర్. న్యాయం అంటే వాళ్ళు ఏం ఊరకేమి ఇవ్వలేదుగా, వాళ్ళు ఏదో 1 కోటి 10 లక్షలది 2 కోట్లు 3 కోట్లు అవుతుందని ఆశపడి ఇచ్చారు అన్నమాట. ఆ ఆశకు బాధ్యులు ఎవరు? అది ఆలోచించుకోవాలి కదా, అది వాళ్ళు బాధ్యులు. ఇచ్చిన వాళ్ళు వాళ్ళదే బాధ్యత, ఇతర వాళ్ళదేం బాధ్యత ఉండదు, మనదేం బాధ్యత ఉండదు. అవును, గవర్నమెంట్కే ఇచ్చారు కరెక్ట్, అప్పుడు ఆలోచించుకోవాలి కదా. గవర్నమెంట్కే ఇచ్చారు, ఇది ఈ గవర్నమెంట్ ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఇప్పుడు ఇది రాంగ్ అంటే అందరు కనపడుతుంది. ఆల్రెడీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మొత్తం 4,000 ఎకరం 5,000 ఎకరం అని ఎవరి దోడు ఇలా పేపర్లు చూస్తే మొత్తం వాళ్ళే ఉన్నాయి, మొత్తం వాళ్ళే ఉన్నాయి. మరి అది అంతప్పుడు మరి ఎలా ఇచ్చేస్తారు? చేయరు కదా, వాళ్ళకి అప్పచెప్పినట్టు అవుద్ది కదా తీసుకెళ్ళి. రైతులకు చేస్తారండి, చేయకుండా ఏదో ఒకటి చేస్తాడు. వాళ్ళది వాళ్ళనే దోడుంది బెటర్ కదా. వాళ్ళు కాకపోతే ఇలా 3 కోట్లు 4 కోట్లు అనేది వాళ్ళు ఆశపడి ఇచ్చారు, అదేం ఉండదు.